వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సమర్పించు. అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు, అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు. ఊహకు మించిన నీ కార్యం వర్ణింపలేను నా యేసయ్యా. అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు, అసాధ్యమే లేదు, నీవు అసాధ్యుడవు మాకు. పౌలు ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి సంగతులను ఆయన ప్రబోధిస్తూ ఆత్మను ఆర్పొద్దు అన్నాడు. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపమని సామెతల గ్రంథములో చక్కగా వ్రాయబడింది. 20:27 అన్నాడు, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని దేవుడు నేలమంటితో చేసి ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను అనుంది. అది మనుష్యుడు బ్రతుకు ఉండడానికి, ఈ లోకములో జీవించడానికి దేవుడిచ్చినటువంటి ఆత్మ. దేవుని యొక్క ఊపిరి పోలిక ప్రజలం గనక దేవుని యొక్క ఆత్మతో మనం జీవిస్తూ ఉన్నాం. ఇదే ఆత్మ దేవుని ద్వారా పొందుకున్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని గురించి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. ఆత్మను ఆర్పకుడి. చాలామంది దేవుని యొక్క ఆత్మను ఆర్పి వేసుకుంటా ఉన్నారు. రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత ఆత్మలో చాలా కాలం జీవిస్తూ, చాలా కాలం ప్రభునందు మరి విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తిగా ఉంటూ అలా జీవించి మరి కొంతకాలానికి వారి యొక్క ఆత్మీయ జీవితంలో తొలగిపోతూ ఉన్నారు, చల్లారిపోతూ ఉన్నారు, నులివెచ్చని స్థితికి వస్తూ ఉన్నారు. అందుగురించి అక్కడ అపొస్తలైన పౌలు తెస్సలోనికయులకు రాస్తూ, మీరు ఆత్మను ఆర్పివేసుకోవద్దు. ఈ లోకంలో ఆత్మను ఆర్పివేయడానికి సాతానుడు చాలా కుయుక్తితో సంఘాన్ని మరి నులివెచ్చని స్థితికి, చల్లారిపోయిన స్థితికి, దిగజారిపోయినటువంటి స్థితికి నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరు సంపూర్ణులుగా కానీ, పరిశుద్ధులుగా కానీ, పరిపూర్ణులుగా కానీ ప్రభు కొరకు సిద్ధపడడం సాతానుడికి ఏమాత్రం ఇష్టమో ఉండదు. వాడు సాతానుడు ఎలాంటి ఉద్దేశం అంటే దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క పరిశుద్ధులను ఏదో విధంగా మరి ఆ నులివెచ్చని స్థితికి నడిపించి దిగజార్చి ఆత్మలో బలహీనులుగా చేయడం వాడి యొక్క ఉద్దేశం. గనక మనం ఆత్మయందు బలముగా జీవించవలసినటువంటి వారం. అపొస్తలుల కార్యములు 18:25 అన్నాడు, అతడు ఆత్మయందు తీవ్రపడి అనేటటువంటి మాట మనం చూస్తాం. అపొల్లో అనేటటువంటి ఒక యూదు ఉన్నాడు, అలెక్సాంద్రియ వాడైనటువంటి అపొల్లో అంటే గ్రీకు పేరు అనమాట. ఆత్మయందు అతడు ఏం చేశాడంట, తీవ్రపడ్డాడటండి. తీవ్రత, ఆత్మయందు తీవ్రత, ఆత్మయందు ఆసక్తి, ఆత్మయందు పట్టుదల. ప్రార్థన విషయంలోనే కాదు, వాక్య విషయంలోనే కాదు, సహవాస విషయంలోనే కాదు, దేవుని యొక్క కార్యాలు చక్కబెట్టే విషయంలో కానీ ఎలా ఉండాలన్నమాట, ఆత్మయందు తీవ్రత కావాలన్నమాట. నెమ్మది నెమ్మదిగా దిగజారిపోయేటటువంటి స్థితి శత్రువు కలుగు చేస్తూ ఉంటాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం లేకపోతే భయంకరమైనటువంటి, అందుకే మంచి నేలను పడినటువంటి విత్తనం, ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం, ఐహిక విచారాలు, ధనమోసం, ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మెల్లమెల్లగా ఆత్మీయ తీవ్రత తగ్గిపోతూ ఉంటుంది. మొదటి శూరత్వం ఉండదు, మొదటి ఆసక్తి ఉండదు, మొట్టమొదటి ఉన్నటువంటి ప్రేమ, మొట్టమొదటి ఉన్నటువంటి త్యాగం, దేవుని అందలి మరి పరుగు కొరకు ఎంతగానో ఆసక్తి కలిగిన వారు మెల్లమెల్లగా దిగజారిపోతూ
ఉంటారు. అందుకే యాత్రికుని ప్రయాణంలో ఒక మాట ఉంది, ఏమనంటే అక్కడ భావ సూచకుడు చూపిస్తూ ఉంటాడు. మరి ఒక పంజరంలో ఉంచబడినటువంటి ఒక మనుషుడు కనపడతా ఉన్నాడు అక్కడ. మరి పంజరంలో పెడతా ఉంటాడండి, పంజరాల్లో పెడతాడు. నిరుత్సాహం, నిర్లక్ష్యం, ఏమండి దేవుని కొరకు ఏ విధమైనటువంటి ఆశ, పట్టుదల, పరిగెత్తుదామనేటటువంటి నిరీక్షణ లేనటువంటి వారుగా. ఇక్కడ ఒక మంట, ఒక వ్యక్తి అక్కడ మంట కనపడతా ఉంది. అతడు దేవుని యొక్క ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వాడు. రహస్యంగా సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసండి, అతడికి కనపడకుండా ఈ ప్రక్క నుండి వచ్చి మెల్లమెల్లగా ఆ మండేటటువంటి ఆత్మ మంటను ఆర్పడానికి మెల్లమెల్లగా నీరు పోస్తూ ఉన్నాడు అన్నమాట. నీరు పోస్తూ ఉన్నాడు. మండే మంట మీద నీరు పోస్తే ఏమవుతుంది చెప్పండి? ఆరిపోతూ ఉంటుంది. గనక దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు తెలుసా, ఆ ఆత్మీయ మంట ఆరిపోకుండా ఉండడానికి ఆ యొక్క నూనె బుడ్డు తీసుకొని అతని మీద నూనెను అతడి మీద మరి తల మీద నుండి జల్లుతూ ఉన్నాడన్నమాట. నూనె మంటకు నూనె తగిలితే ఏమవుతుంది, ఇంకా ప్రజ్వరిల్లుతుంది, ఇంకా మంట ఎక్కువవుతుంది. గనక ఎప్పుడో చల్లారిపోదాం మనం, ఎప్పుడో దిగజారిపోతాం. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉండి ఏం చేస్తున్నాడు అన్నమాట, ఆయన తన ఆత్మశక్తి చేత మనలను మరి దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క సన్నిధిలో ఆ మన పరుగును తుదముట్టించడానికి ప్రభు మనకు అనేక విధాలుగా సహాయపడుతూ ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. గనుక తెసలోనికయులకు రాసిన పత్రికలో ఉండేటటువంటి మాట ఆత్మను ఆర్పకుడి అనేటటువంటి మాట. అందుగురించి అన్నాడు, మనం చదువుకుందాం లేవీ కాండం 24వ అధ్యాయం 1వ వచనములో అన్నాడు, దీపము నిత్యము వెలుగుచుండాలట. దీపము నిత్యము వెలుగుచుండడానికి 24వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, అచ్చంగా దంచి తీసినటువంటి ఒలీవ నూనె కొరకు చక్కగా చెప్తున్నాడు. అచ్చంగా, నకిలీ కాదండి, నకిలీ కాదు, దేవుని స్తోత్రం. అచ్చంగా దంచి తీసినటువంటి ఒలీవ నూనెను గురించి ఎంత చక్కగా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మన కొరకు వ్రాయించాడు, దేవుని స్తోత్రం. దంచి తీసినటువంటి ఒలీవ నూనెతో ఆ యొక్క దీపము ఎల్లప్పుడూ మండుతూ ఉండడానికి, చక్కని మాట, దీపము నిత్యము వెలుగుచుండునట్లు. ఈవేళ వెలగడం, రేపు ఆరిపోవడం, 10 రోజులు వెలగడం, 10 రోజులు అయిపోయిన తర్వాత ఆరిపోవడం, అది కాదు పద్ధతి. దీపం ఎలా ఉండాలన్నమాట, నిత్యము వెలగాలి. అందుగురించి అన్నాడు, ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. దీపం వెలగాలి. దీపం ఏం చేయాలి, నువ్వు ప్రభు నందు ఆయన యొక్క ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి పిలుపు నీకు వచ్చే వరకు కూడా ఎలాగైతే దీపాన్ని వెలిగించుకున్నావో ఆ వెలుగు దీపం అక్కడ తప్పక వెలుగుతూ ఉండాలి. సత్క్రియల విషయంలో కాదు, ఆసక్తి విషయంలోనే కాదు, విశ్వాస విషయంలోనే కాదు, దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలోనే కాదు, సత్యవాక్యమును చదువుకుండే విషయంలో, అన్ని విషయాల్లో నీ దీపం అవ్వాలన్నమాట. ఆరిపోకూడదు, చూసుకుంటూ ఉండాలి. నా దీపం ఆరిపోతుందా, సహవాసానికి దూరంగా ఉన్నానా, ప్రార్థన విషయంలో తప్పిపోతా ఉన్నాను. అందుకే అంటున్నాడు, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైనటువంటి ఒలీవ నూనె కావాలి. దీపం వెలుగుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే 2వ దినవృత్తాంతాల గ్రంథములో 29వ అధ్యాయం 7వ వచనం, మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా కోపము దేవుని ప్రజల మీదకు వచ్చింది. దీపం మారిపోయిందో లేదో నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి దినం కూడా, ప్రతి సమయంలో దేవుని యొక్క ఆ పరిశుద్ధ దేవుని యొక్క దినపు రాకడ వరకు నీ యొక్క దీపం వెలుగుతూ ఉండాలి. ఇంతకుముందు ప్రజ్వరిల్లినట్టు వెలిగింది, ఇప్పుడు మిణుకు మిణుకు అంటూ ఉంటుందా? నీ విశ్వాసం కోల్పోతూ ఉంటే, అక్కడ హిస్కియా ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు, ఏలన ఆరంభించినప్పుడు ఆయన ఏం చేశాడనమాట, దేవుని దృష్టికి యథార్థంగా ఉండి ఒక గొప్ప కార్యం చేశాడండి. అందుకే ఆయన చాలా యథార్థమైన హృదయంతో దేవుని మందిరం కొరకు చేశాడు. కొంతమందికి దేవుని మందిర విషయంలో ఆసక్తి ఉండదు, దేవుని విషయాల్లో ఏమాత్రం శ్రద్ధ, ఏమాత్రం భయభక్తులు, ఏమాత్రం కూడా వినయ విధేయతలు లేనటువంటి భక్తి చేస్తున్నారండి ఈ రోజుల్లో. విశ్వాస భ్రష్టత్వం కలిగేటటువంటి దినాలు ఈ దినాలు. నువ్వెంతో ముందు ఎంతో పరిగెత్తుండొచ్చు, కానీ ఈ దినాన్ని నీ దీపం ఆరిపోతుందన్న సంగతి గుర్తు తెలియకుండా ఉన్నారు. ఎందుకంటే ఆయన రాకడ సమీపించిన దినాల్లో ఉన్నాం. కానీ హిస్కియా 31వ అధ్యాయం 20వ వచనములు అంటాడు కదా, అక్కడ దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి,
తను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించాడు, జరిగించి వర్ధిల్లాడు. దేవుని స్తోత్రం. నువ్వు వర్ధిల్లాలంటే హృదయపూర్వకంగా నీ దీపం ఆరిపోకుండా చక్కగా, అది దేవుని విషయంలో చాలా చక్కని మాట 20:21 వచనం, యెహోవా దృష్టికి అనుకూలంగా నమ్మకంగా పనిచేస్తూ ఆయన ఏం చేశాడన్నమాట, దేవుని మందిర సేవ విషయంలో, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తాను జరిగించిన ప్రతి కార్యము కూడా హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. ఆత్మదీపాన్ని ఆరిపోకూడదు. దేవాలయంలో దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. మన విశ్వాసం, మన ప్రార్థన జీవితం, మన పరిశుద్ధ జీవితం, మన ఆత్మీయ జీవితం, మన నడక అది చల్లారిపోతూ ఉంది. అందుకే అన్నాడు, బలిపీఠము మీద అగ్గిని మండుతూ ఉండాలి. మండాలి. దేవుని స్తోత్రం. మండాలంటే నీ విశ్వాస జీవితంలో ముందు ముందంజ వేస్తూ ఉన్నప్పుడు పరుగులెడుతూ ఉంటే ఆ మంట బగబగబగ మండుతూ ఉంటుంది. నీ విశ్వాసంలో కొంతమంది చిన్న చిన్న విషయాలకు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారండి. చిన్న విషయం, పెద్ద విషయం కాదు, చిన్న మాటలో, చిన్న త్రుటిలో తప్పిపోతూ ఉన్నారు. విశ్వాస జీవితంలో ఎంత కష్టం. ప్రభు రాకడ వరకు నీ పరుగును తుదముట్టించాలి గనక నువ్వు చక్కగా నీ బలిపీఠం మీద అగ్గిని మండుతూ ఉండాలి. నిర్గమాకాండం 20:20 అంటాడు. అక్కడ అన్నాడు, నీవు మలిచిన రాళ్లతో బలిపీఠం కట్టాలంట. ప్రతి స్థలములో నీవు కట్టినటువంటి ఆ బలిపీఠం మీదకి వచ్చి నిన్ను నేను ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను. నీ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని మండుతూ ఉంటే మలచిన రాళ్లతో కట్టకూడదు అన్నాడు. నీ చెయ్యి ఏ పనిముట్టు కూడా తగలకూడదు. మానవుల్లో ఉండేటటువంటి ఆ బలహీనత, ఆ యొక్క బలహీనత ఆ బలిపీఠానికి అంటుకొని, బలిపీఠం యొక్క అభిషేకం గురించి చక్కగా వ్రాయబడింది గనక అక్కడ చక్కని మాట చెప్పుకొచ్చాడు అనమాట. ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎక్కడంటే బలిపీఠము మీద నిప్పు మండుతూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు వస్తుంది. దేవుని స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:13 మనకొక 13 మనకొక బలిపీఠం ఉన్నది. నేను రక్షించబడినప్పుడు నాకు ఒక బలిపీఠం ఉన్నదన్న సంగతి నాకు తెలియదు. తెలియకపోయినా దేవుని యొక్క వాక్యం నా హృదయాన్ని మరి తాకినప్పుడు, నా చిన్న బాల్య దినముల్లో 17 వయసులోనే అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడే ప్రభు కొరకు సమర్పించుకున్నాను, దేవా ఇదిగో నా బలిపీఠం మీద నేను నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నా బలిపీఠం మీద పెట్టిన నీకు రుణం తీర్చుకోలేను గనక సజీవయాగంగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా అని నా ప్రభువుకు నేను సమర్పించుకున్నాను. 13 అక్కడ ఉందన్నమాట. 10 మనకు ఒక బలిపీఠం ఉన్నది. నీ ఎదురుగా ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూ ఉండాలి. హిజ్కియా చేసినటువంటి అద్భుతకరమైనటువంటి కార్యం, నీ హృదయపు తలుపులు తీసి నీ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచున్నట్లుగా. క్రింద ఒక మాట ఉంది, అక్కడ నుండి 8 చదువుకుంటే ఆయన కోపగించాడట. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, నీ మందిరపు తలుపులు మూసుంటే నీ బలిపీఠం మీద అగ్ని ఆరిపోతూ ఉంటే ఏమవుతుంది, దేవునికి కోపం వస్తుంది. అందుకే నేను భీతికిని విస్మయమునకు నిందకు నేను మిమ్మలను ఆస్పదంగా చేస్తానన్నాడు. 11 తప్పక చదువుకోవాలి. 9:11 నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మను ఆశీర్వదించను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అన్నాడు. నీ బలిపీఠం మీద నీ హృదయపు తలుపులు తెరవాలి. తర్వాత ఎప్పుడు ధూపము వేస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో నువ్వు నిలవబడాలి. ఆయనకు నీ జీవితాన్ని పరిచర్యకు అప్పగించుకోవాలి. అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గనుక ఈ విషయంలో అశ్రద్ధ చేయడానికి వీలు లేనేలేదు. దేవునికి స్తోత్రం. గనక అందుకే అన్నాడేమన్నాడనమాట, ఆత్మను ఆర్పకుడి. గనక బలిపీఠం మీద అగ్ని ఎప్పుడూ మండుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. గనక ఎందుకంటే ప్రతి స్థలంలో 20:24 నిర్గమాకాండం అన్నాడు, నేను వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి నీ బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలి అనేటటువంటి మాట. గనక నీతో మాట్లాడడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను కలుసుకోవడానికి, గనక నిన్ను దీవించడానికి, దేవుడు నీ దగ్గరికి రావడానికి నీ బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. ధూపార్తి గురించి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. మనము ఏం చేస్తామంటే అక్కడ ధూప వేదిక ఉంది. చెప్పండి, ధూప వేదిక అలాగే ధూపార్తి ఉందన్నమాట. ధూపార్తి ఉంది.
ధూపార్తి అక్కడ దాని మీద నిప్పులు ఉంటాయన్నమాట. ధూపార్తి మీద ఏముంటాయన్నమాట? నిప్పులు. నిర్గమకాండం 30వ అధ్యాయంలో అక్కడ ధూపార్తులు ఉన్నాయండి. మన అందరికీ ధూపార్తులు ఉన్నాయి. ధూపార్తి ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, నిప్పులు వేస్తారు కదా చిన్నపిల్లలకి సాంబ్రాణి పొగ వేయడానికి, దాని మీద నిప్పులు వేసి అప్పుడు దాని మీద సాంబ్రాణి పొగేస్తారు. పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది అన్నమాట, అది ధూపార్తి. దాన్ని ఏమన్నారు? ధూపార్తి అన్నారు. అదే ధూప వేదిక గురించి కూడా వ్రాయబడింది. గనక ధూపార్తిది, ధూప వేదిక ఏది అనేటటువంటి దానిని గురించి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుని స్తోత్రం. అయితే మోకరించి ప్రార్థన చేస్తున్నామంటే నీ ప్రార్థన ఎలా వెళ్ళిపోతుందన్నమాట? ఆ ధూపము వెళ్ళి వెళ్తా ఉంది. కొంతమంది ప్రార్థన మరి దేవుని సన్నిధికి వెళ్తుందో లేదో నాకు తెలీదు, చూరు కూడా దిగదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటటువంటి ప్రతి ప్రార్థన ఆకాశ గగన వీధులు గుండా ఆయన సన్నిధికి చేరుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ప్రార్థించినప్పుడు అన్నిటితో, అలాగే పట్టుదలతో, అలాగే మరి దేవుని యొక్క సన్నిధిలో వినయ విధేయతలతో, శ్రద్ధాభక్తులతో ప్రార్థించినప్పుడు 141వ కీర్తనలో దావీదు చేసినటువంటి ప్రార్థన గురించి చెప్పాడు, నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె ఉండునుగాక అన్నాడు. దావీదు యొక్క ప్రార్థన ఎంత విలువైనది అంటే, పరమగీతములలో చెప్పబడినటువంటి మాట, అక్కడ చక్కని మాట వ్రాయబడింది ఏమనంటే, ధూమస్తంభము వలె. చక్కని మాట పరమగీతములు 3వ అధ్యాయములో అంటాడు, ధూమస్తంభము వలె. 3:6 ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది. ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకు లమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచూవచ్చు ఇది. ఏమి అన్నాడు? ప్రార్థన ధూపమట. నువ్వు చేసేటటువంటి ప్రార్థన, మనం చేసేటటువంటి ప్రార్థన ఎలా వెళ్ళిపోతుంది అనమాట? ఆకాశ వీధులు గుండా వెళ్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది ప్రార్థనా జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచించుకోవాలి. నిజమే నేను ప్రార్థిస్తున్నాను కదా, నేను కన్నీరు కారుస్తున్నాను, నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుందా లేదా, మనలను మనం పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ సంఘం కొరకు అంటున్నాడు, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా ప్రయాణం చేసి వచ్చేది ఏంటి ఈ పొగ? ఏ పొగ అంట? గోపరసముతోనూ, రెండోది సాంబ్రాణితోనూ, వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతో. నీ యొక్క ప్రార్థన ఆ ధూపార్తి మీద ఉన్నటువంటి నిప్పుల మీద ఇవి వేసినప్పుడు వెంటనే నీ ప్రార్థన ధూప ద్రవ్యములతో అది పైకి ఎగసి ఆయన సన్నిధికి చేరుతా ఉంది. గనక ఎలాంటి ప్రార్థన మన ప్రార్థన, ఎలాంటి కన్నీరు దేవుని యొక్క సన్నిధిలో పట్టుదలతో ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తూ చేసేటటువంటి ప్రార్థన. నువ్వు ప్రార్థిస్తూ ఉంటుండగా నీ ఆత్మ వీటిని ఏం చేయాలన్నమాట? ధ్యానించుకోవాలి. నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటుండగా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనములో అన్నాడు, అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరిను. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరగలిగిన ప్రార్థనగా ఉండాలి. దేవుడు మెచ్చే ప్రార్థన, దేవుడు ఆలకించే ప్రార్థన, దేవుడు అంగీకరించే ప్రార్థన. మనుషులు చూస్తున్నారని కాదు, చాలామంది మనుషుల కొరకు మెప్పు కొరకు, గొప్ప కొరకు చేస్తారు. అబ్బే, అలాంటి ప్రార్థన నీకు చాలా దూరము మగునుగాక. ఆమేన్. దానియేలు గ్రంథంలో కూడా ఉంది కొన్ని విషయాలు, ఇప్పుడు అక్కర్లేదు అనుకోండి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ధూమస్తంభము వలె పైకి ఎగిరి వెళ్తా ఉంది దేవుని సన్నిధికి. అక్కడ అంటాడు కదా, పారసీక దేశపు వాడు అనగా సాతానుడు వచ్చి అడ్డుకున్నాడు. ఆయన ఉపవాసం ఉండి 21 దినం ప్రార్థన చేస్తా ఉన్నాడు. సాతాను ఆ ప్రార్థన వెళ్లకుండా అడ్డుకున్నప్పుడు యుద్ధ దూత మిఖాయేలు వచ్చి ఆ దూతతో ఆ సాతానుడితో యుద్ధం చేసినప్పుడు, అప్పుడు దేవుని దగ్గర నుండి గొప్ప జవాబు దానియేలుకు దొరికినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. గనక దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన, ధూపార్తులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. మన అందరి దగ్గర ధూపార్తులు ఉన్నాయి. ఆ ధూపార్తులలో మనము ధూపము వేయడానికి సంసిద్ధంగా ఉండవలసినటువంటి వారం. దేవుని స్తోత్రం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 36వ వచనంలో అన్నాడు, 250 మంది దేవునికి విరోధంగా, మోషే అహరోనులకు విరోధంగా మరి తిరగబడ్డారండి. వారి చేతిలో ధూపార్తులు ఉన్నాయి.
దేవుని కోపం వారి మీదకి వచ్చినప్పుడు 250 మందిని అక్కడ నేల నెరబిడిచి వారిని వారి పిల్లలను వారి బంధువులను మృంగి వేసింది. కానీ ధూపార్తులు ప్రక్కన పెట్టబడింది. గమనించాలి, తర్వాత చదువుకోవాలి. ధూపార్తులు ఉన్నాయి. మరి ఆ ధూపార్తులు ఏం చేస్తారు? ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడింది 39:38 మధ్యలో అంటున్నాడు, యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. నువ్వు ప్రతిష్ఠింపబడిన వాడు, నువ్వు ప్రతిష్ఠింపబడిన దానం, నీ ధూపార్తి కూడా ప్రతిష్ఠింపబడింది. అర్థమైందండి? దేవుని సన్నిధిలో మన నీకు ఒక ధూపార్తి ఉంది, నాకు ఒక ధూపార్తి ఉంది. మనం ధూపార్తి మీద మనం ఏం చేయాలన్నమాట, ఆ యొక్క మొండుచున్నటువంటి నిప్పుల మీద మనం వేయవలసినటువంటివి నిర్గమకాండం 30 అక్కడ పరిమళ ద్రవ్యాలు ఆ నిప్పుల మీద వెయ్యాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి ధూపార్తులు తెచ్చినందున 250 మంది చనిపోయారు. అంతకంటే ఇంకొక మరి సంగతి కూడా జరిగింది, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. చూసారా, దేవునికి దూరస్తులుగా దేవునికి కోపం తెచ్చినందున వారి జీవితాలు అలాగా మరి నాశనమైపోయాయి. కానీ 14,700 మంది 250 మందితో పాటు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిని గడగడా వణుకుతూ భయభక్తులతో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన నీతిని కాపాడుకోవాలి. మనం దేవుని సన్నిధిలో చేసిన సమస్త ప్రతిష్ఠతను మరణము వరకు వాటిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుని స్తోత్రం. గనక అక్కడ ధూపార్తులు ఉన్నాయి. వారందరి దగ్గర ఏమున్నాయి? ధూపార్తులు ఉన్నాయి. నీ దగ్గర నా దగ్గర ఉంది ధూపార్తి. మనం ఏం చేస్తాం? ప్రార్థించినప్పుడు ఆ ధూపార్తి మీద అక్కడ ఉన్నటువంటి నిప్పుల మీద మనము పరిమళ ద్రవ్యాలు పోస్తున్నాం. అది 30 ఉంది, 34 మోషేతో ఇట్లా నిన్ను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్కను, ఆ పరిమళ ద్రవ్యములను, స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూప ద్రవ్యములు చేయవలెను. అది సుగంధ ద్రవ్యం మేళకు నీ చొప్పున పని చొప్పున కలపబడి ఉప్పు గలదయు, స్వచ్ఛమైనదియు, పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. నువ్వు బలిపీఠం మీద అదే నీ యొక్క ధూపార్తితో అవి తీసుకొని నీవు అది పిడికిళ్లతో వాటిని పిడికిళ్ళు ఎక్కడుందంటే అది లేవీకాండం. చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. దేవుని స్తోత్రం. అది దేవుని యొక్క వాక్యములో మనము నెరవేర్చవలసినటువంటి 16 లేవీకాండం 16:12 అంటాడు, యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తిడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని నువ్వేం చేయాలి? నువ్వు చావుకుండునట్లుగా. అక్కడ ఒక పైన మాట 12 యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని ఆ నిప్పుల మీద వేసినప్పుడు దాని నుండి వచ్చేటటువంటి ఆ యొక్క సువాసన దేవుడు దాన్ని ఆగ్రహణిస్తాడనమాట. చాలా మందికి వాక్యం అంటే అక్కర్లేదండి, చాలా నిర్లక్ష్యం. వాక్యం అంటే చెప్ప సఖ్యంగా అనేటువంటి భయం లేదు, ఆరాధన అంటే భయం ఉండదు, వాక్యం వినాలనేటటువంటి శ్రద్ధ కూడా ఉండదు. మరి వాక్యం వినకుండా ఉంటే నాకు తెలీదు. అందుకే సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది, ఈ మాట నాకు తెలీదు అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. నువ్వు వింటే నువ్వు తప్పగా దానిని నెరవేర్చగలుగుతావు. నాకు తెలియదు కనుక నేను దీనిని చేయలేదని తప్పించుకుంటే కుదరదు. దేవుని యొక్క వాక్యం నువ్వు జాగ్రత్తగా విని దాని ప్రకారంగా నువ్వు జీవించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. సంఖ్యాకాండంలో ఉంది దేవుని స్తోత్రం. గనుక ఈ పరిమళ ద్రవ్యాలని చేసుకోవాలన్నమాట. పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, ఆ తర్వాత గంధపు చెక్కని పరిమళ ద్రవ్యాలని, స్వచ్ఛమైన సాంబ్రాణిని తీసుకొని దానితో మరి ధూప ద్రవ్యాలు చేయాలి. అది మనుషుల కొరకు చేసుకోకూడదంట. అలా చేసుకుంటే వారు కొట్టివేయబడతారు. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ప్రకటన గ్రంథం 8 ఉన్నటువంటి మాట, అక్కడ పరిశుద్ధుల ప్రార్థనలతో మనందరి ప్రార్థనలు కలపబడతాయి. సాక్ష్యం చెప్పారు,
దైవజనులు చేసిన ప్రార్థన, సంఘం అంతా చేసినటువంటి ప్రార్థన మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం, మనకెంతో స్వస్థత, ఎంత క్షేమము. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరును. దేవుని స్తోత్రం. కనుక మనము ఎంతగా ప్రార్థించాలి? నీ దీపము ఆరిపోతుందా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఐదుగురు పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడ్డారు. ఐదుగురు చేతిలో దివిటీలు ఉన్నాయి. ఐదుగురు చేతిలో మరి ఆ దివిటీలతో పాటు వారు సిద్ధులు కూడా ఉన్నాయి. 10 మంది కూడా కనిపెడుతూ ఉన్నారు. అప్పటి వరకు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. అక్కడ 10 మంది పెండ్లి కుమారుని యొక్క కేక విన్నారు, కానీ లోపలికి ప్రవేశించిన వారు 5 మాత్రమే. అక్కడ వారు అన్నటువంటి మాట మనం చూస్తే, మా దీపములు ఆరిపోతా ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట, దీపములు ఆరిపోతూ ఉన్నాయి. ఎంత భయంకరమైన మాట, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకిమ్మంటున్నారు. నీ దివిటి ఆరిపోతా ఉందా? నీ యొక్క ధూపార్తి మీద ఉన్నటువంటి నిప్పులలో వేయడానికి ధూపద్రవ్యం లేదా? గమనించాలి, మనలను మనం పరీక్షించుకోవాలి. ఈ దినాల్లో సంఘంలో చాలామందికి ప్రార్థన జీవితం లోటు, ప్రార్థించకపోవడం, దేవుని సన్నిధిలో కన్నీరు విడవకపోవడం, దేవుని సన్నిధిలో మనవి చేయకపోవడం, ఇదంతా చాలా మరి చాలా భయంకరమైన స్థితి. ఈ దినాల్లో మాటలే ఎక్కువ, ప్రార్థన చాలా తక్కువ. ప్రార్థించేటటువంటి సంఘమే సోమరు ఎప్పుడు ప్రార్థన చేయడంట, ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా సోమరుగా ఉండరు. గనక ప్రార్థించాలి, ప్రార్థించే సంఘం. మన దివిటీలు మనం ప్రభునందు ఆయన ఉన్నత పిలుపు పిలిచే వరకు కూడా నీ పరుగును తుదముట్టించడానికి నీ యొక్క ఆత్మదీపం వెలుగుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకున్న వారంగా ఉంటాం. వింటున్నటువంటి మనలో ఇంకెవరైనా తమ దీపాలు ఆర్పేసుకున్నారా? ఏమండి, ఆత్మదీపాన్ని ఆర్పేసుకొని దేవుని యొక్క రాకడలో ఎత్తబడడానికి ఏమాత్రం వీలు ఉండదు. వాక్య జ్ఞానం ఉండొచ్చు, చాలా రకాలైనటువంటి జ్ఞానము ఉండొచ్చు, కానీ ఎన్నున్నా ఏమన్నాడు అపొస్తలైన పౌలు, ఆత్మను అస్సలు ఆర్పడానికి వీల్లేదు. అందుకే ప్రభు రాకడ పర్యంతం మనము విశ్వాసమునందు ప్రార్థనయందు మరి పట్టుదల కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మన మన జీవితాల్లో మన ప్రభు పిలిచే వరకు, ఆయన రాకడ పర్యంతము మనం క్రీస్తునందు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ ఎదిగి వర్ధిల్లునట్లుగా మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.